చూడండి వాళ్ళ ఫేస్ ఎలా ఉన్నాయి. అర్ధరాత్రి 3 గంటలకి 4 గంటలకి గంట పడుకుని ఒక్కొక్కళ్ళు 10 టైమ్స్ వర్క్ చేశారు, 20 గంటలు వర్క్ చేశారు. ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. ఒక యుద్ధం చేశారు, మంచి సినిమా చూపిద్దాం అని. అంటే ఇది జస్ట్ సినిమా అనకూడదు, ఇది మా అదృష్టం, ఆదిపురుష్ చేయడం. ఒకసారి చిరంజీవి గారు అన్నారు, ఏంటి రామాయణం చేస్తున్నావా అని. చిరంజీవి గారు రామాయణం చేస్తున్నాను. అవును సార్, అది అదృష్టం, అందరికీ దొరకదు అదృష్టం, నీకు దొరికింది నిజంగా అదృష్టం. అంటే మాకుండే కష్టాలు రామాయణం వల్ల, ఇట్స్ వెరీ పవర్ఫుల్, చాలా పవర్ ఉంటుంది ఈ సినిమా చేయాలంటే. ఫస్ట్ నుంచి కష్టాలు అయ్యి వచ్చినాయి. మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. ఓం ఓం, యువర్ అ రాక్ స్టార్. ఈ ఓం చేసిన ఫైట్ నార్మల్ ఫైట్ కాదు. నేను నా 20 ఇయర్స్లో ఎవరిని చూడలేదు, నిద్రపోలేదు 7 నెలల నుంచి. రాజేష్ జీ, ప్రసాద్ గారు, హోల్ టీమ్, వాట్ అ ఫైట్, హ్యాట్స్ ఆఫ్. పిల్ల ఇక్కడే తిరుపతిలోనే చేసుకుంటాలి ఎప్పుడైనా. సో యా, సో ట్రైలర్ నచ్చింది మీకు. ఇది మన లాస్ట్ పబ్లిసిటీ ఆదిపురుష్, మా అదృష్టం ఈ సినిమా చేయడం. సో థ్యాంక్స్ టు చిరంజీవి స్వామి గారు ఇక్కడికి వచ్చారు రిక్వెస్ట్తో. ఆయన మామూలుగా ఎప్పుడు వెళ్ళలేదు, దానివల్ల ఒక జస్ట్ సినిమా ఫంక్షన్లో కాకుండా దీనికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. ఇది రామాయణం, జస్ట్ ఇంకో సినిమా కాదు. టీటీ చైర్మన్ గారు సుబ్బారెడ్డి.